వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఇప్పైపల్లి గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ నాయకులు పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, కులకచర్ల మండల అధ్యక్షులు మైపాల్, పూడూరు మండల అధ్యక్షులు అనిల్, పరిగి టౌన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, పరిగి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మా ఇప్పపల్లి గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనందరినీ ఆహ్వానపరిచి ఇంత పెద్ద కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారములు. ఇప్పపల్లి గ్రామం అంటేనే ఒక ఆదర్శమైన గ్రామం. ఇక్కడ ఒక 500 గడపలు, 500 గడపలల్లో 500 మంది ప్లేయర్లు ఉన్నారట. దాంతోపాటు 25 మంది టీచర్లు, 110 మంది కానిస్టేబుల్లు, 5 హెడ్ కానిస్టేబుల్లు, ఒక ఏఎస్ఐ. ఇది ఒక మంచి ఆదర్శమైనటువంటి, మిగతా గ్రామాలు కూడా ఆదర్శవంతం తీసుకున్నటువంటి గ్రామం ఇది. ఇటువంటి గ్రామానికి మేము విచ్చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న, మేము మన రామరావన్నతో పాటు కిలాషాపూర్కు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాదయాత్రలో భాగంగా. అప్పుడక్కడ పోయి చూస్తే ఒక నిలువెత్తు ఒక పెద్ద కోట ఉంది మనకు. వేరే ఏ కులానికి ఎవరికి ఎక్కడ కూడా ఇటువంటి కోట లేదు. మన కులానికి మన పాపన్న నిర్మించినటువంటి ఏకైక కోట అది కనిపిస్తుంది మనకు, నిలువెత్తుగా కనిపిస్తుంది, ఈ రోజు కూడా కనిపిస్తుంది. దాన్ని మనము పరిగట రకంగా తీర్చిదిద్దుకొని మన కులం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క